ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 11వ మంగళవారము. క్రీస్తు మన నిమిత్తము నిరుపేద అయ్యెను. మొదటి పఠనము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పఠనము పునిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మాసిడోనియాలోని దైవ సంఘములలో దేవుని కృప ఏమి ఒనర్చినది మీకు తెలియవలయునని మా అభిలాష. అచ్చట పడిన కష్టముల ద్వారా తీవ్రమగు పరీక్షకు గురి చేయబడినవి, కానీ వారు మహానందమును పొందిన వారై నిరుపేదలైనను గొప్పగా దానము ఒనర్చిరి. వారు ఈయగలిగినదంతా ఈయగలిగిన దానికంటే అధికముగా ఇచ్చిరని నేను దృఢముగా చెప్పగలను. దైవ ప్రజలకు సాయమొనర్చు అవకాశము కొరకై వారు మమ్ము బ్రతిమాలు కొనిరి, పట్టుబట్టిరి. మొదట వారు ప్రభువునకు ఆత్మార్పణము కావించుకొనిరి, తదనంతరము దైవ సంకల్పముచే మాకు కూడా తమను అర్పించుకొనిరి. వారిని గూర్చి ఇంతగా మేము ఊహింపలేదు. కనుక ఈ పనిని ప్రారంభించిన తీతునే ఈ పని కొనసాగింపుమని ఈ ప్రేమపూర్వకమగు ప్రత్యేక సేవను మీ యందు పూర్తి చేయమని అర్థించితిని. విశ్వాసములు, వాక్కులు, జ్ఞానములు, ఆసక్తులు, మాపై మీకు గల ప్రేమలు అన్నింటను మీరు భాగ్యవంతులే. కనుకని ఈ ప్రేమపూర్వకమగు సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవలయునని మా అభిలాష. నేను ఏ నియమములను వ్రాయుటలేదు, కానీ సహాయమనర్చుటలో ఇతరులు ఎంత ఆసక్తి చూపుచున్నారో మీకు ప్రదర్శించి మీ ప్రేమ ఎంత నిజమైనదో తెలుసుకొనుటకు నేను ప్రయత్నించుచున్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా. తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 43వ వచనము నుండి 48వ వచనము వరకు. నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచు మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరుల సైతము అట్లు చేయుటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచు మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితము అట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.